ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. రాధాకిషన్, తిరుపతన్న, భుజంగరావులను కలిపి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్ననే రాధాకిషన్ ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ రోజు కోర్టు అనుమతితో తిరుపతన్న, భుజంగరావులను కస్టడీలోకి తీసుకున్నారు. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. రాధాకిషన్, తిరుపతన్న, భుజంగరావులను కలిపి ప్రశ్నిస్తున్నారు. నిన్ననే రాధాకిషన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు కోర్టు అనుమతితో తిరుపతన్న, భుజంగరావులను కస్టడీలోకి తీసుకున్నారు. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. రాధాకిషన్, తిరుపతన్న, భుజంగరావులను కలిపి ప్రశ్నిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం రాధాకిషన్ రావు ని అంది ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. ఇవాళ ఉదయం భుజంగరావు, తర్వాత తిరుపతన్న అడిషనల్ ఎస్పీ లను ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుండి అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని, వాళ్ళిద్దరిని కూడా నేరుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత రాధాకిషన్ రావు ని, అలాగే భుజంగరావు, తిరుపతన్న, వీళ్ళు ముగ్గురిని కూడా కలిపి కేసులో విచారించడం జరిగింది. ప్రధానంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులకు సంబంధించిన ఆదేశాలు, అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి నుండి సమాచారం సేకరించడం జరిగింది. ముగ్గురిని కలిపి విచారించడం జరిగింది. ప్రణీత్రావు విచారణలో అతను చెప్పిన అతను ఇచ్చిన సమాచారం మొత్తం కూడా దానిపైన వీళ్ళ ముగ్గురిని కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం మనం గాంధీలోని ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రాధాకిషన్ రావు ని ప్రస్తుతం అయితే రాధాకిషన్ రావుకి అవసరమైన వైద్య పరీక్షలు చేపిస్తున్నారు. అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురిని విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే, అంటే 3:15 ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి జడ్జి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ముందు వైద్య పరీక్షలు పూర్తి చేయించిన తర్వాత ఇవాళ కోర్టుకు సెలవు దినం కావడంతో, అంటే హాలిడే కావడంతో, కొంపల్లిలో ఉన్న న్యాయమూర్తి ఇంటి ముందు ఇంట్లో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించిన దాంట్లో లోపల రాధాకిషన్ రావుకి బీపీ టెస్ట్ తో పాటు హార్ట్ కు సంబంధించిన టెస్టులు చేస్తున్నారు. వాటి రిపోర్ట్ ని రిమాండ్ చేసే సందర్భంలో సంబంధిత న్యాయమూర్తి ముందు రిపోర్ట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన టెస్టులు ప్రస్తుతం చేస్తున్నారు. మరొక 15 నిమిషాల్లో ఇక్కడ నుండి రాధాకిషన్ రావుని నేరుగా కొంపల్లికి తరలించే అవకాశం కనబడుతుంది. అక్కడ న్యాయమూర్తి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి న్యాయమూర్తి ఒకవేళ రిమాండ్ విధిస్తే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశంలో, ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో, ఇప్పుడు ఇవాళ ఉదయం నుండి కూడా భుజంగరావు, అంటే 12:30 ప్రాంతంలో వాళ్ళని, భుజంగరావు, తిరుపతన్నలను తీసుకొచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ముగ్గురిని కలిపి ఈ కేసులో విచారించారు. ముగ్గురిని కలిపి విచారించిన తర్వాత అతన్ని నిన్ననే అరెస్ట్ చేశామని ప్రకటించారు. కాబట్టి 24 గంటలు దాటక ముందుకే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురిని సాధ్యమైనంత వరకు వారి నుండి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన తర్వాత రాధాకిషన్ రావుని రిమాండ్కు తరలించేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి అయితే గాంధీకి తీసుకొని రావడం జరిగింది. మరొక వైపు ఇంకా భుజంగరావు, తిరుపతన్న వీళ్ళిద్దరు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళని రాత్రి 8 గంటల వరకు కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన అంశంలో గతంలో ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏసీపీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, వారిని కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈ నిందితులుగా ఉన్న వీళ్ళని విచారించడానికి పిలిపించడం జరుగుతుంది దర్యాప్తు అధికారులు. ఎస్ఐబిలో అసలు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎవరెవరి ఫోన్లను ట్యాపులు చేశారన్న దానికి సంబంధించి వివరాలు సేకరించారు. అంటే అధికారికంగా మావోయిస్టులు, అలాగే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే వీళ్ళు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లని వీళ్ళు ట్యాప్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు చెప్తే చేశారు అన్న దానికి సంబంధించి వారి నుండి వివరాలు రాబట్టేందుకు ఈ విధంగా అధికారులు ఒకవైపు వాళ్ళపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు కూడా వాళ్ళు విచారించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇద్దరు అదనపు ఎస్పీలని
మళ్ళీ రేపు కూడా విచారిస్తారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు కోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ అనేది కొనసాగబోతుంది. అలాగే విచారణ సందర్భంలో కూడా సంబంధిత నిందితులు ఎవరైతే ఉన్నారో ఇటు తిరుపతన్న అలాగే భుజంగరావు వీళ్ళకు సంబంధించిన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి న్యాయవాదులు కూడా కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అలాగే ఆడియో వీడియో రికార్డింగ్లను కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ల సమక్షంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అలాగే కస్టడీ పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఖచ్చితంగా ఆడియో వీడియోలని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. కాబట్టి ఆ మొత్తం కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఒకవైపు మరొకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో కీలక అంశాలను సేకరించేందుకు అలాగే కేసుని కోర్టులో పూర్తిగా సాక్ష్యాధారాలతో నిలబెట్టేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో హార్డ్ డిస్క్లను ధ్వసం చేశారని చెప్తున్నారు. ఆ హార్డ్ డిస్క్లను ఇప్పటికే మూసీలో కూడా సేకరించారు. కాబట్టి ఆ డేటాను కనుక రిట్రీవ్ చేస్తే ఇంకా వీరికి సంబంధించిన ఆధారాలు ఇంకా లభించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ద్వారా ముగ్గురిని కలిపి విచారించడం జరిగింది. ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గట్టుమల్లుని నిన్న రాత్రి విచారించి తిరిగి పంపించిన తర్వాత మరికొంతమంది అధికారుల పేర్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రధానంగా డీసీపీ రాధాకృష్ణరావు డీసీపీగా టాస్క్ ఫోర్స్ లో పనిచేసినప్పుడు అతను ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఎవరెవరి దగ్గరికి వెళ్లారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎక్కడెక్కడ రైడ్ చేశారు అన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలను రాధాకృష్ణరావు నుండి కూడా సేకరించడం జరిగింది.